నెల్లూరు జిల్లా వించుమూరు మండలంలో స్థానిక గ్రోమోర్ వద్ద కొమ్మి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఎంఎస్కేజేవి మెడికల్ ఏజెన్సీను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ బాజిరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ, కొమ్మి శ్రీనివాసులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నాణ్యమైన అతి తక్కువ ధరలకు మందులు పంపిణీ చేసేందుకు వెంజమూరులోనే మొట్టమొదటి ఒక మెడికల్ ఏజెన్సీని ప్రారంభించినందుకు సంతోషకరమన్నారు. పేద ప్రజలు అనారోగ్యం బారిన పడి ఎక్కువ ధరలకు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మందులు తక్కువ ధరకు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మూల బాలకృష్ణారెడ్డి, తోమాటి హనుమంతు, దినేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్కేజేవి మెడికల్ ఏజెన్సీ మెడికల్ హోల్సేల్ ఏజెన్సీ కొంచెం నాణ్యమైన మందులు తయారు చేసి ఇక్కడ లోకల్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. అన్ని ఒరిజినల్ కంపెనీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్. మనకి మూడు టోటల్గా 11 రిటైలర్స్ ఉన్నాయి సార్, ఒక 5 హాస్పిటల్స్. వాళ్ళకి రెగ్యులర్గా మనం సప్లై చేస్తాం, వాళ్ళ పేరును బిల్లు పెట్టి ఇస్తాం. డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వకూడదు, పేషెంట్కి ఇవ్వకూడదు. మనకి అమరావతి మెడికల్స్ మందు వాళ్ళ పేరును బిల్లు పెట్టి వెళ్ళిస్తాం. పెయిన్స్ కానీ సెప్టిక్ క్లీన్ హ్యాండ్ వాటర్ రెగ్యులర్గా ఉన్న షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్లో అండ్ స్టడీగా దీన్ని డెవలప్ చేసుకోవాలి సార్. తప్పకుండా మీది మంచి ఇదిలో. ఈరోజు వింజమూరు మండలంలో ఎంఎస్కేజేవి మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. మన వింజమూరు మండలానికే చెందినటువంటి కొమ్మి శ్రీనివాసులు గారు గత 15-20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేసి ఈరోజు మన వింజమూరు మండలంలో మన వింజమూరు మండల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మెడికల్ ఏజెన్సీస్ని ప్రారంభించడం జరిగింది. వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైల్ మెడికల్ షాపుల సహాయ సహకారాలతో, అదేవిధంగా వింజమూరు మండల ప్రజల సహకారాలతో ఈరోజు ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. వింజమూరు మండలంలో ఇలాంటి మెడికల్ ఏజెన్సీస్ ఇప్పటివరకు మొదటిసారిగా ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రజలందరికీ కూడా నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైలర్ మెడికల్ షాపులు, అదేవిధంగా మండల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.